మరి ఇప్పుడు మీరు చెప్తుందేమో కమిట్మెంట్ అంటున్నారు సో టాలెంట్కి ఏమో స్కోప్ లేదు ఎట్లా మరి ఎట్లా మీరు అనుకున్నది ఒకవేళ ఎట్లానైనా ఎట్లానైనా నేను ఖచ్చితంగా నా గోల్ నా ఏమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాను అది నాకు నమ్మకం ఉంది మేడం ఏంటి మీ ఏం ఫైనల్గా మంచి లీడ్ రోల్స్ చేయాలి లీడ్ రోల్స్ చేయాలి మేడం ఖచ్చితంగా ఎందుకంటే నా మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నేను చేయగలుగుతాది ఇప్పుడు మెయిన్ దీనికి బ్యూటీ ఇంపార్టెంట్ టాలెంట్ బ్యూటీ ఇంపార్టెంటే టాలెంట్ ఇంపార్టెంటే అందంగా ఉండ అందంగా కనిపించాలి మెయిన్ సన్నగా కనిపించాలి ఇంకేంటి టాలెంట్ కూడా ఇంపార్టెంటే స్క్రీన్లో మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది ఇంపార్టెంటే సో పారామీటర్స్ కంపల్సరీ చెప్తారా ఇలా ఉండాలి ఖచ్చితంగా అనేది అంటే కొన్ని సర్జరీస్ కూడా చాలామంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఈ పారామీటర్స్ ఇట్లా ఉండాలని ఖచ్చితంగా చెప్తారా చెప్పరు మేడం అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ చూస్తాం తనని చూసి మనం కూడా తనలా కనిపించాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు నాది ఒక సీరియల్ ఉంది చేశాను దాంట్లో నేను ఒక్కలాగా లావుగా కనిపించాను దాని తర్వాత నేను డిజైన్ చేసుకున్నాను లేదు నేను ఇలా కనిపించద్దు నేను ఇలా ఇలా కనిపించాలి ఇలా కనిపించాలంటే నేను ఏం చేయాలి ప్రాపర్ డైట్ అవన్నీ ఫాలో అవుతాను నేను ఎటువంటి సర్జరీలు అనేది నేను ఒప్పుకోను నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా జయించారు మేడం సర్జరీస్ లిప్ సర్జరీ చేయించారు ఫేస్ సర్జరీ చేయించారు చిన్న సన్నగా కనిపించాలని నెక్ సర్జరీ స్టమక్ సర్జరీ సో ఇలాంటి సర్జరీలు ఉంటాయి మేడం సో కానీ మనము గతంలో చూసుకుంటే కనుక వానిశ్రీ లాంటి వాళ్ళు కావచ్చు లేదంటే సావిత్రి చాలా చెబ్బీగా ఉండేది వాణిశ్రీ అసలు చాలా అంటే ఫెయిర్గా ఉండేది కలగా ఉండేది నల్లగా ఉన్నా కూడా మనకు శారదగా అది చూసుకున్నా అందం కంటే ఎక్కువ యాక్టింగ్ స్కోపు టాలెంట్ మీదనే బేస్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యరు కదా ఇప్పుడు అలాంటి అవకాశం ఏమీ లేదంటారా అలా అప్పటిలాగా ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు మేడం అందరు ఇలా సన్నగా ఉంటారు అందరు అలాగే చెబ్బిగానే ఉండేటాలు కదా సో ప్రతి ఇప్పుడు ఇండస్ట్రీలో రావాలంటే అమ్మాయికి టాలెంట్ ఉండాలి టాలెంట్తో పాటు సన్నగా కూడా ఉండాలి ఇది రెండు ఇంపార్టెంట్ అయిపోయినాయి సోని ఇప్పుడు మీరు ఉన్నారు అంటే ఏ స్థాయి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది అయితే మనకు ఒక పారామీటర్స్ ఉంటుంది నేను హీరోయిన్ అవ్వగలుగుతానా నేను హీరోయిన్కి సెట్ అవుతానా అనే పారామీటర్స్ మనకు తెలుస్తాయి కదా కొందరు వాళ్ళకి వాళ్ళని వాళ్ళు ఎక్కువ అంచగా వేసుకొని ఇండస్ట్రీకి వస్తారు కానీ అసలు మేము సెట్ అవుతామా లేదా స్క్రీన్ కానీ చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదంటారా ఇంపార్టెంటే మేడం అది ఇంపార్టెంటే ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలని లేదు మేడం నాకు విలన్ రోల్స్ పోలీస్ రోల్స్ అంటే బాగా ఇష్టం సో నాకు ఆ క్యారెక్టర్కి తగ్గ యాక్టింగ్ స్కోప్సే నేను నేర్చుకుంటాను నాకు ఒక హీరోయిన్ అయిపోవాలి నేను అట్లా అవ్వాలని నాకు అంత నేను ఒప్పుకోను మేడం అంటే అయ్యే ఛాన్సెస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను మేడం అది కూడా చెప్తున్నాను కానీ నాకు విలన్ రోల్స్ విలన్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం సో ఏమన్నా కోచింగ్ లాంటివి తీసుకున్నారా కోచింగ్ లాంటిది ఏం లేదు మేడం ఓన్ ఎట్లా చూసి ప్రాక్టీస్ చేస్తారు అంటే టీవీలో చూసి బాగా ప్రాక్టీస్ చేస్తాను మేడం నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ నాకు విలన్ క్యారెక్టర్ ఏదైనా నచ్చిందంటే కంపల్సరీ దాన్ని చూస్తాను అంటే అమ్మాయి ఎలా యాక్ట్ చేస్తుంది ఎలా కళ్ళు పెద్దగా చేస్తుంది ఎక్కడ తను టర్న్ అవుతుంది ఎక్కడ తను లిప్ మూమెంట్ ఎక్కడ కరెక్ట్గా ఇస్తుంది అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాను మేడం అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాను అవకాశాల కోసం ఎట్లా ట్రై చేస్తారు ఆడిషన్స్కి వెళ్తాను మేడం ఎట్లా తెలుసు క్యాస్టింగ్ వాళ్ళు ఉంటారు మేడం ఇందులో ఇప్పుడు క్యాస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వేస్తారు ఈ రిక్వైర్మెంట్ ఉంది సో సో ఇంట్లో ఇంత ఏజ్ అమ్మాయి కావాలి సో మెయిన్ లీడ్కి విలన్ రోల్కి ఇట్లా సో దాన్ని బట్టి నేను ఫొటోస్ పంపిస్తాను ఫొటోస్ పంపించిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మీరు చేసిన ఏమైనా వీడియోస్ ఉంటే పంపండి లింక్స్ ఉంటే పంపండి సో ఆ లింక్స్ చూస్తారు మేడం ఇప్పుడు ఈ రోజుకి ఈ ఏజ్ అమ్మాయిలు కావాలని అంటారు కదా ఏజ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు ఒకవేళ సపోజ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అమ్మాయి కావాలని అనుకో దానికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏజ్ని వాళ్ళు ఫోటో చూసి తీసుకుంటారు మేడం అప్పుడు ఫోటోలో చూసిన అమ్మాయి కొన్ని ఫొటోస్ ఎట్లుంటాయంటే ఫోటోలు ఉన్నట్టు రియల్గా ఉండలేరు ఇప్పుడు రియల్గా ఉండరు ఫోటో ఫోటోజెనిక్ ఉంటారు కొందరు వాళ్ళకి కావాల్సింది ఫోటోజెనికా లేదంటే జనరల్గా రియల్గా చూసి రెండు చూస్తారు మేడం ఇప్పుడు ఫోటోలో విత్ మేకప్ వితౌట్ మేకప్ కూడా ఉంటుంది మేడం ఇందులో వితౌట్ మేకప్ ఫొటోసే పంపించమంటారు నార్మల్గా విత్ మేకప్ ఫొటోస్ కూడా పంపించమంటారు వీళ్ళు ఒక అమ్మాయి సెలెక్ట్ అయిందంటే అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి పిలిచి అక్కడ వాళ్ళని చూసి అక్కడ ఒక ఆడిషన్ లాంటిది తీసుకుంటారు మళ్ళీ ఒక డైలాగ్ ఏదన్నా దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తాను సో మీరు ఏ మూవీస్ చేసిరు ఏం సీరియల్ చేసిరు రీసెంట్లీ నేను సిటీమార్ మూవీ చేశాను మేడం గోపిచంద్ అందులో ఒక కబడ్డీ ప్లేయర్ పంజాబ్ టీమ్కి సో నేను చేసిన సీరియల్ ఒక ఐదారు సీరియల్ ఉన్నాయి మేడం సావిత్రమ్మ గారు అబ్బాయి తూర్పు పడమర అత్తారింటికి దారేది ప్రేమ సినిమాలు అయితే ఇప్పుడు మీరు అన్నారు ఒక కబడ్డీ ప్లేయర్ అన్నారు కదా ఎంత ఉంటుంది అంటే మామూలుగా పేమెంట్ మోడ్ ఎట్లుంటుంది అంటే ఇందులో మేడం పేమెంట్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారు నాకు సో మెయిన్ నాకు మూవీ చేయాలని ఉంది ఎంత ఇచ్చారు అందులో మాకు టూ థౌజండ్ ఇచ్చారు ఎంతసేపు ఉందండి క్యారెక్టర్ క్యారెక్టర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చింది మేడం అందులో అంటే వన్ ఆఫ్ ది కబడ్డీ ప్లేయర్ అంటే కబడ్డీ ప్లేయర్లో ఒక కబడ్డీ ప్లేయర్ లాగా వచ్చింది అంటే లాస్ట్కి వచ్చేసి పంజాబ్ టీమ్ ఆంధ్ర టీమ్నే మెయిన్ ఉంటుంది మేడం అందులో సినిమా మొత్తం పంజాబ్ టీమ్ ఆంధ్ర టీమ్ ఉంటుంది సీరియల్స్లో అయితే ఎట్లా ఉంటుంది పేమెంట్ అంటే మీలాంటి అప్కమింగ్ వాళ్ళకి ఎట్లుంటుంది నాకైతే స్టార్టింగ్ టూ ఫైవ్ ఉంది మేడం ప్రేమలో అయితే టూ ఫైవ్ ఇచ్చారు తర్వాత సీరియల్ త్రీ తర్వాత దాని తర్వాత సీరియల్ ఫోర్ దాని తర్వాత ఫైవ్ ఎట్లా సస్టైన్ అవుతారు మీకు మంత్లీలో ఎన్ని డేస్ వర్క్ దొరుకుతుంది నిజంగా చెప్పాలంటే మీరు ఫ్యామిలీ గట్టిన్ అవ్వాలంటే ఎట్లా మరి మంత్లీ నేను చేసుకుంటాను మేడం అరౌండ్ అట్లా ఇట్లా పడి ఒక థర్టీ థౌజండ్ వరకు అయితే చేసుకుంటాను మేడం చిన్న క్యారెక్టర్స్ కానీ పెద్ద క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు నేను ఎంచుకున్నదే మూవీ ఇండస్ట్రీ కాబట్టి నేను ఎట్లనైనా చేసుకుంటాను మేడం అది ఒక సీరియల్ ఒక సైడ్ సైడ్ రోల్స్ ఏం చేయలేదు మెయిన్ లీడ్సే చేశాను ఆల్మోస్ట్ దేంట్లో చేశాను మెయిన్ లీడ్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే మొత్తం మెయిన్ లీడ్స్ చేశాను మేడం సీరియల్స్కి వచ్చేసి ఒక ఆఫీస్ క్యారెక్టర్ ఒకటి ఒకటి పోలీస్ క్యారెక్టర్ ఎస్ఐ క్యారెక్టర్ ఒకటి ఒకటి విలన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి సో ఎందుకు మరి ఇప్పుడు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ పెరిగింది బాగా ఇప్పుడు అన్ని కూడా వెబ్ సిరీస్ అనియా ఈవన్ చాలా వస్తున్నాయి ఎందుకు అంత కమిట్మెంట్ అడిగే ప్లేస్ గురించి ఆ ఇండస్ట్రీ గురించి ఆలోచించే బదులు నిజంగానే టాలెంట్ ఉంది దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ వేదికను వాడుకోవచ్చు కదా ప్రూఫ్ చేయనీయారు మేడం అక్కడ మీరు మీ మీకెంత టాలెంట్ ఉన్నా మీకు ఎంత మీరు ఎంత అందంగా ఉన్నా మీరు ఎంత మంచిగా కనిపిస్తున్నా మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు స్క్రీన్లో కనిపించాలంటే అది చేయాల్సిందే వెబ్ సిరీస్లు కూడా వెబ్ సిరీస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు మేడం నాకు ఫస్ట్ వెబ్ సిరీ అయితే ఏం మాట్లాడలేదు వెబ్ సెకండ్ వెబ్సిరీ వాళ్ళైతే మాట్లాడారు నా అలా వాళ్ళది ఒక టెన్ ఎపిసోడ్స్ ఏదో ఉందన్నారు దానికి మాత్రం అడిగారు నన్ను నేను నో చెప్పేశాను నేను పేమెంట్ కూడా మంచిగా ఉండే మేడం దానికి కానీ నాకేందంటే నా ఓన్ నా దాని మీద బిల్డ్ అవ్వాలని ఉంది ఏదైనా అలా చేసుకున్న తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు నా మీద నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అది నేను ఎందుకు చేశాను ఇలా నా చేయడంలో కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు ये एदेने ना ओन का बिल्ड वाला ने ना दे ओपिनियन हाय दिस इज नवदीप एंड प्लीज सब्सक्राइब टू मिरर टीवी थैंक यू हाय एवरीवन प्लीज सब्सक्राइब टू मिरर्स हाय गाइस प्लीज सब्सक्राइब मिरर टीवी हाय दिस इज प्रदीप माच राजू प्लीज सब्सक्राइब टू मिरर टीवी एंड प्लीज जो सब्सक्राइब टू मिरर टीवी हाय दिस इज नूरन शरीफ आई विश ऑल मिरर टीवी वी आर सब्सक्राइब टू मिरर टीवी हेलो एवरीवन नमस्ते आई एम अंकिता महाराणा प्लीज लाइक शेयर सब्सक्राइब मिरर टीवी थैंक यू

Hi guys, Nanomi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.